భారతదేశంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా కర్నూలు జిల్లా పాణ్యం మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాణ్యంలోని వివిధ కార్యాలయాలను మూసివేసి పాణ్యం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పాణ్యం మండలంలోని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్, సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్లు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ ప్రభుత్వానికి పొట్టగతులుండవన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను విచ్చలవిడిగా పెంచుతూ దేశంలో ఉన్న మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ శక్తులకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను ఆపివేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలుగా సిఐటియు మరియు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని వారు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలందరినీ ఏకతాటిపై తెచ్చి ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. మనకి ఉపయోగపడే విధంగా ఈ రోజు చట్టాలు తీసుకొచ్చే పరిస్థితి కాబట్టి కార్మికులందరూ కూడా ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నారు. అంతేకాదు ఈరోజు మనం చూస్తున్నాం నిత్యావసర వస్తువులు ఈరోజు గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ విపరీతమైన రేట్లు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వము ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ గ్యాస్ రేట్లు తగ్గాలని, పెట్రోల్ డీజిల్ తగ్గాలని, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ వల్ల ప్రజానికానికి ఇబ్బంది కలిగి ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగినాయి, దీనివల్ల సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి రోజు కొనసాగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేస్తున్నాం. రైతులకు మద్దతు ధర కల్పించాలని, అదేవిధంగా కార్మికులకు చట్టాల సవరణ ఉపసరించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మెకు ఒక్క రైతు కూడా రాలేదని బాధాకరంగా ఉంది. ఈ పాణ్యం మండలంలో, పాణ్యం గ్రామంలో రైతులు వస్తున్నారు, చేస్తున్నారు, పోతున్నారు, కానీ ఈరోజు కూడా మమ్మల్ని మా ప్రజా సంఘాల తరఫున మద్దతు ఇచ్చినందుకు మాకు కూడా ధన్యవాదాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకు ఏ విధమైన న్యాయ పోరాటంగా చేస్తున్నారనేది కేంద్రం సహకరిస్తుంది. నాడు నేడు కింద పనులు వస్తున్నాయంటున్నారు, కానీ మాకు నాడు లేదు నేడు లేదు కూడా ఈరోజు మేము అడుగుతున్నాము. ఇంతమంది విద్యార్థులకి ప్రజా సంఘాలు కూడా దగ్గరున్నాయి. వ్యవసాయ చట్టాలు ప్రతి ఒక్కరు తీసుకొస్తున్నారు. మా ఆటో కార్మికులందరూ ఉన్నారు. వాళ్ళ డీజిల్కు ఏ విధంగా ఉంది, కనీసం పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది కనీసం ఏంటంటే 100 నుంచి 200 దాకా పెరుగుతాయని అంచనాలు వేస్తున్నాడు. కానీ 50 రూపాయలు పక్క దేశాలలో డీజిల్ ఉంటాయి, మన రాష్ట్రంలో చేసి 100 రూపాయలు డీజిల్ పెరుగుతుందని ఈ రోజు కూడా మేము తెలియజేస్తుంటున్నాము. కాబట్టి ఇలాంటి డీజిల్కున్న వ్యవస్థని ప్రైవేటీకరణ చేయకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లక్షల కుటుంబాలు జీవిస్తుంటే కూడా ఈరోజు కూడా నిమ్మకు నీరే తినట్టు కొద్ది కూడా దయాచాలీకరణం లేకుండా ఈ నరేంద్ర మోడీ గారు ప్రవర్తించడం చాలా దారుణం అని చెప్పేసి మేమందరం కోరుతున్నాం. అలాగే ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి కేంద్రం దాకా తీసుకెళ్ళమండి, మా రైతులు కలిసినటువంటి 300 మంది ప్రాణాలు కోల్పోయిన వారికి జోహార్లు తెలుపుతున్నాం ఈరోజు కూడా. అలాగే కేంద్ర చట్టాలు